श्रृंगार मंदार मालिका रमणीय श्रृंगार मंदार मालिका रंभा उर्वशी मेनका Thank you.
దేవకన్యలు కూడా నీ ముందు తెగతుడు పనిపిస్తుంది. అలాగా ప్రామిస్ ఊరసి. జయాని పేరు మార్చేసి ఊరసి అని పిలుస్తున్నా ఎందుకు? నీకు ఉండవలసిన పేరు అదే కనుక. ఆహా, కబుర్లు చెప్పడం బాగా తెలుసాదా నీకు? నువ్వు నా కళ్ళ ముందుంటే కబుర్లే కాదు కవిత్వం కూడా వస్తుంది. ఊరసి, అరే ఏంటి అల్లరి? అల్లరి కాదు. కారు నడిపేటప్పుడు కాస్త కళ్ళు తెరుచుకుని ఉండక్కర్లా. తెరుచుకుండాలన్నది రూలు, మూసుకుపోయినట్టు మాకు మామూలు. ఏదో కొరకారం కదండి, కాస్త కారు జోరు నడిపే తీరు వేరుగా ఉంటుంది. క్షమించాలి, తమ పేరేంటన్నారు? ఇంతవరకు నేనేం అనలేదు. అయినా నిక్షేపలాంటి కారణం గురించి చేసిన చాలకు నీ పేరేమిటి, నీ తల్లిదండ్రుల పేరేమిటి, ఈ చచ్చుపేసిన ఏమిటయ్యా? అక్కడికి బయలుదేరుతున్న శుభకార్యం కదా అని మా పంచాంగం చూసుకుని మంచి మొత్తం పెట్టించుకుని బావలా ఎదురించి మంచి శక్కును రప్పించుకుని మరీ బయలుదేరా. అయినా యాక్సిడెంట్ తప్పలేదు కర్మ. అయ్యా శుభకార్యానికి అంటున్నారు అమ్మాయిని అత్తవారింట్లో దింపడానిక? నీకేం బుద్ధి లేదుటయ్యా? నాకు పెళ్ళై వారం రోజులైతే అప్పుడే అమ్మాయి ఏమిటయ్యా? నా భార్య. అంటే మీరు కొత్త దంపతులు అన్నమాట? అన్నమాట లేదు, తమ్ముడు మాట లేదు, ఉన్నమాటే. మేము నవ దంపతులం. ఏమిటి అలా లొట్టి పెట్ట చూస్తే అలా చూస్తావేటయా? కాకపోతే నేను కొంచెం వయసు ఎక్కువనే కనిపిస్తాను అంతే. అది నా శరీర తత్వం. అనవసరంగా కంగారు పడి తత్వబోధ చేస్తారు ఎందుకండి? ఇప్పుడు నేనేమన్నానని చూడటానికి జంట కన్నులు పంటగా ఉంది అన్నాను. అయితే మీరు బయలుదేరింది హనీమూన్కా? కాక మూను మీదకా? ఏమిటయ్యా, నాలుగు రోజుల పాటు ఆ మూడు స్టార్ హోటల్లో ఉండి ఉండి. అయితే మీది మా ప్రోగ్రామే అన్నమాట. మేము కొత్త జంటే, మేము వెళ్ళేది మూడు స్టార్ కే. పదండి, కలిసే పోదాం. ఎలా పదమంటావయ్యా? నీ పుణ్యమాని నా కారు కాళ్ళు కరగొట్టేశావు. ఎవయా డ్రైవరు కదులుతుందా? నేను. వయసు అయిపోయింది. ఎవరికి? కారుకి. బాగా పొగరు బలిసిపోయింది. ఎవరికి? కుర్ర కారు. అంతే కదా, ఓ పని చేయండి, మీరు మాకు ముడి పెట్టేసేయండి, మేము తీసుకుపోతాం. ఏది మళ్ళీ అను? అదేనండి, మీ కారును మా కారుకు ముడిపెట్టేసేయండి, మేము తీసుకుపోతాం అని చెప్తున్నానండి. మీకు ఎక్కడి కారు చూడండి, ఒకే చోటికి ఒకే తాటి మీద పోయేవాళ్ళం కదా, కనీసం ఇప్పటికైనా తమ నామధేయం తెలుసుకోవచ్చా? రామనాథం. మీ పేరు? నాగరాజ్. ఆడవాళ్ళందరూ ముద్దుగా రాజా అని అంటారు. నేను ఆడదాన్ని కాదు, నాకు ఆ ముద్దు లేదు, నేను నాగరాజ్ అనే అంటాను. సరేనండి, కట్టండి తాడు, ఎక్కండి కారు, పదండి పదం. అసలే కుర్ర కారు, పైగా సొంత కారు, లేకపోతే ఏమిటా ఏకైకలో పాకపాకలో. ఆడపిల్లలంటే ఎలా ఉండాలి అన్నట్టు నీకు సతీ సావిత్రి కట్ చెప్పానా? అనగనగా ఓ మంచి రాజు, ఆ రాజుకో మంచి భార్య, ఆవిడ పేరు సావిత్రి. ఇదిగో ఆ సావిత్రి. చీమసరకు చీమసరికి చీమరవగా శిషింద్రులే ఉంటారు సార్. ఇగో నక్షత్రాలు దుస్తులు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? నువ్వు కాబట్టి సరిపోయింది, లేదా అల్ల పక్కన తెచ్చుండేవాడి. చూడండి, నా పేరు సుందరరామయ్య, నేను ఇక్కడ మేనేజర్ని. మేము వచ్చేటప్పటికి ఏదో మేనేజ్ చేస్తున్నారనుకుంటాను. అదే, అదేం లేదండి. చూడండి, మాకు ఒక కాటేజ్ కావాలి, అది స్వర్గానికి దగ్గరగా ఉండాలి. అమలాంటి వారు వస్తున్నారే కానీ స్వర్గానికి ఇక్కడికి రప్పించానండి. చూడండి, దానికి వేరే ఉంది, కాటేజ్ నెంబర్ 12, వాడికి పేరు శోభనం. అసలు నన్ను అడిగితే మన్నాటి కుర్రాళ్ళకి నిజంగా అది స్వర్గమేనండి, స్వర్గమే. మన అంటున్నారు తమరు కూడా. అదేమిటండి కుర్రలోనేగా? ఇదిగో నీకు తెలియదేమో, నేను ఆడవాళ్ళ మధ్యకి వెళితే చాలు, ఒకటే నవ్వులు, పిలుపులు, పులుపులు, ఏం చేస్తాము మన చారము, మన యూత్ వాళ్ళని అలా అలరబెట్టేస్తూ ఉంటాయి.
నీ చారమ గురించి చర్మ సౌందర్య రహస్యం గురించి తీరుబడి ఉన్నప్పుడు మీటింగ్ ఏడ చెబుదు గానీ ముందు మా కాటే సంగతి చూడవయ్యా. చిత్రం తమకు ఎటువంటి కాటేజ్ కావాలి? నాకు కావలసినట్టు ప్లాన్ కటింగ్ ఇచ్చేస్తావా? ఏదో సంసార పక్షమైన కాటేజ్ సంసార పక్షం ఏమిటా నశితం? ఆయన మీలా కురవాడేనా? నాలా కొత్త పెళ్లి కొడితే ఆయనకు మిక్స్ చెప్పడం కాటేజ్ ఏర్పాటు చేయండి. కమాన్ డార్లింగ్. చూడండి అందమైన ఈ లగేజ్ నేను తీసుకుపోతాను, అవసరమైన లగేజ్ మీరు బాయ్ తో పంపించండి. ఇలాగా గోరింకలా ఉన్నారు. నువ్వే కామెంట్ చేయక్కర్లేదు, ముందు మా కాటే సంగతి చూడు. చిత్తం తమ కాటేజీ నెంబర్ 7 తీసుకోండి. అందులో ఎవరున్నా సరే ఏడా తిరగకుండా కాలబిల్ల పుట్టేస్తారు. చూడండి అందులో ఇద్దరు మగవాళ్ళు ఉన్నా సరే సంతానం కలుగుతుందండి. ఏమంటది? దుర్బిణి అండి, దుర్బిణి. ఎవరిని చూస్తున్నావు? తారలు, ఆకారాలు, వాటి అనుసంధానాలు, ఎత్తుపల్లాలు చూస్తూ ఉంటానండి. నీకు ఇదే పని అన్నమాట? అబ్బే అబ్బే, ఏమీ తోచనప్పుడు చూస్తుంటానండి. చూసేనగా నాకేం తోచావదు. దురలవాటు అన్నమాట. నాకేం దురలవాటు లేదండి, నో బ్యాడ్ హ్యాబిట్. పుట్టుతోనే వచ్చింది. పుట్టుతోనే వచ్చిందా? అయితే పొడకలతో కానీ పోదు. అయ్యా కాడికి నేను వస్తాను కదండి. లక్ష్మి అన్ని చూసుకో. ఊర్వశీ నిత్య యవ్వన లేహ్యం పాలల్లో కలుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి తాగినట్టు తాగేశారంటే యవ్వనం అలా 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 కెరటం వేస్తుంది. సరేనయ్యా, అవన్నీ మూసుకోవాలగ్గా నాకెందుకు? గుడుకులు ఇచ్చుకోండి. పలవద్దరు గుడుకులండి, ఉదయం సాయంత్రం అలా టిఫిన్ గా పుచ్చుకున్నారంటే ఏమవుతుందని నన్ను అడగండి. నేను అడగను. అడగరు? ఓ నేనే చెప్తాను. అక్కర్లేదు, నేను చెబుతాను. అలా వారం రోజులు టిఫిన్ గా పుచ్చుకుంటే వాడి పాడి మీద పడుకుని అలా శ్మశానం దాకా చెక్కారు వెళ్ళిపోతాడు అంతేనా? ఎవరో చూసుకుంటే నీ మేనేజర్ గిరి చూసుకో, లేదా నీ దుర్పిణి చూసుకో. అంతేగాని ఎలా గుడికి లేచాలని నా ప్రాణది కాదు. మాట విను, కుర్రాన మాట చూడండి. ఆయన మాట పడిపోవడానికి ఎక్కడైనా చూర్ణం దొరుకుతుందా? నా దగ్గర లేదండి. ఎవరన్నా కోరువా అని అడగాలి. అడిగి తెలుసుకున్నాకన్నా నువ్వు ముందు సేవించిన తర్వాత అట్టాలి. నేను సేవించా? బాగా బాధపడతావు. ఏమిటండి, ఏమంటాడు మేనేజరు? ఏమంటాడు? కలరా క్రిమిలా ఒళ్ళంతా వ్యాపించేసి మనసంతా బాధ పెట్టేశాడు. వీడే గనుక ఇంకో సంవత్సరం పాటు ఇక్కడ ఉంటే ఇక్కడ భోజనం ఉచితం, గది ఉచితం అన్నా సరే ఒక్కడ దగ్గర. సరే గాని మీరు వెళ్ళి స్నానం చేసి రండి.
అలా బయటికి వెళ్దాం. బయటగా నే రాను. ప్రయాణం చేసి అలసిపోయాను. ఫోన్ చేసి రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పలేను కానీ ప్రేమించా ప్రేమలో ఇంత నిశ ఉంది ప్రేమలో ఇంత నిశ ఉంది నిశ ఉంది మనం ఒకటవుతుంటే మనకెందుకు ఈ లోకం ఏమనుకుంటే మనకెందుకు ఈ లోకం ఏమనుకుంటే నాలుగున్నాళ్ళు లైఫ్ ఈజ్ బట్ షార్ట్ ఏమయ్యారు చెప్పు ముందర పోయిన వాళ్ళు చల్మి చల్మి వైరాతే ఏమయ్యారు చెప్పు ముందర పోయిన వాళ్ళు అందినంత ఆనందం సొమ్ము చేసుకో మరపురాని అనుభవాలు గెలిచి దాచుకో అందినంత పెదవులు తడబడుతున్నాయి కొత్త కొత్తగా హౌ స్వీట్ ఆఫ్ యువర్ బేబీ కళ్ళు ముంత పడుతున్నాయి మత్తు మత్తుగా పెదవులు తడబడుతున్నాయి కొత్త కొత్తగా ఏ నువ్వు తాగావా ప్రేమించా ప్రేమలో ఎంత నిష ఉంటే వయసనేది మనుషులకే వలచే మనసుకు రాదు అందుకు తల వంచే పని లేదు డోంట్ ఫీల్ షై అట్ ఆల్ ప్రేమించావా అందుకు తల వంచే పని లేదు ఒక్క గుండెలోనైనా చోటు చేసుకో గంకు గొంకు లేకుండా కోరిక తీర్చుకో ఒక్క గుండెలోనైనా చోటు చేసుకో గంకు గొంకు లేకుండా కోరిక తీర్చుకో నిశ ఉంటే మనం ఒకటి మనకి మనకుంటే
केशवाय नमः गोविंदाय नमः माधवाय नमः शीघ्रमेव कल्याण प्राप्तिरस्तु मिस्टर केशव मिस्टर माधव मिस्टर गोविंद इमीडियटली मैरेज सेटलमेंट मैरेज ब्रोकर बसवेश्वर चाटपर्रु चंडीगढ़ मंगलगिरी मलेशिया श्रीकाकुलम सिंगापुर आया देश अम्मा मुझे अम्मा अम्मायिकि अब्बायिनि कलिपि कुदिर्चि म्यारेज चेयडमेना कुलवृत्ति नायना चूडु नुव्वु माकेम पेळ्ळि चेयकलेदु माकु पेळ్ళయింది హాయిగా ఉన్నాం దయచేయి అమ్మాయికురా ఈ హాయి శాశ్వతం కాదు నాయనా అమ్మా మళ్ళీ పెళ్ళి అవసరం రావచ్చు అవరా చూడండి ఎందుకైనా మంచి మీ ఇద్దరు పేర్లు నా లిస్టులో రాసి రిజర్వ్ చేసి ఉంచుతాను 2 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి 2 రూపాయలు అడ్వాన్స్ ఏంటి ఏం బాబు నాకు ఒళ్ళు మండిందంటే ధనాధన్ నిన్నా నన్నా అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు నాయన బాగా గుర్తు చేశావు నాయన ఒకరు నా చేత మ్యారేజ్ చేయించుకొని అడ్వాన్స్ 2 రూపాయలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ తర్వాత ఇస్తానని నమ్మించి సొంత పెళ్ళాముతో హనీమూన్కని ఇక్కడికి వచ్చాడు అతన్ని పట్టుకున్నట్టు ఉంటుంది చేసిన ట్యాకిల్ చేసినట్టు ఉంటుందని విచ్చేసరి బ్రోకర్ బస్వేశ్వర్ ఎవరా పెద్ద మనిషి ఎలా ఉంటాడు ఎర్రనివాడు ఎర్రనివాడు విశాల నేత్రములు గలవాడు ఆజారు బాహువు 60 సంవత్సరములకు పై తిరుగువాడు చిన్న వయసు గల అంటే టీనేజుడు గర్లకి దయచేసి వెళ్ళరా మహానుభావుడు మ్యారేజ్ బ్రోకర్ బస్వేశ్వర్ అంటే దేశంలో ఆధార గోపాలానికి తెలుసు గోపాలానికి తెలుసేమో గానీ నాకేం తెలియదయ్యా ఇంతకీ మీరేం చేస్తుంటారు చూడండి ఆడవాళ్ళకి మగవాళ్ళని మగవాళ్ళకి ఆడవాళ్ళని కలిపి కుదిర్చి మ్యారేజెస్ చేస్తుంటా ఇదేం కళ్యాణ మండపం కాదుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటున్నారు రామనాథం గారు భాగ్య వసూలు చేద్దామని వచ్చారండి వారు లోపలేమో నిద్రపోతున్నారట ఈ లోపుగా మరో కొత్త కేసు ఏదైనా ట్యాకిల్ చేయించిన అభిప్రాయంతో వెయిట్ చేస్తూ ఉన్నా ఇంతకీ మీకు పెళ్లి అయిందా ఎప్పుడు అయింది ఎవరిని ఎవరినైనా దిక్కులేని ప్రశ్న ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ పెళ్ళ ఇంకో పిల్లని చూడు చూస్తారా పనేదేగా దేశ దేశాల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి తమ కాళ్ళ ముందు పెట్టి రబ్బరి బంతి లాంటి పందరి లడ్డు ఎవడైనా వింటే నవ్విపోగలడు నాకు ఇలాగే కబుర్లు చెప్పావు పందర్ లడ్డు అని కాకినాడ కాజా అని లెక్చర్లు ఇచ్చి చివరికి రోగిస్ పిల్లని తీసుకొచ్చి అంతకట్టావు ఇప్పుడు కాటేజ్కి వచ్చి చూడు ఫిట్ వచ్చి పడిపోయింది ఫిట్సా
పుల్లు కాదు ఫిట్టే వచ్చింది. ఏమిటి ఇలాంటి పిచ్చువాళ్ళని పిచ్చువాళ్ళని అంతకంటే కమిషన్లు అవుతాయా? రామరామ పిచ్చు రావడం ఇదే మొదటిసారండి. పెళ్లి కాకముందు సాక్షణంగానే ఉండేవా? సంతోషించావు అంటే నేను పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి ఫిట్ వచ్చిందంటావా? ఇదిగో నా గొళ్ళు మండిందంటే నేను కోర్టు దాగి కోడన్న నీచేస్తాను. రావణాథం గారు ఏమిటండి అరుపులు? నా ఒళ్ళు మండి నేను అరుస్తున్నానే నీకే. ఉదయం మేము పాట పాడుకుంటుంటే డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అని గొడవ చేశారా? ఇప్పుడు మీరు చేశారేంటి? ఏమిటయ్యా ఆయన భార్యకి ఫిట్స్ వచ్చి బాధపడుతుంటాను. ఏంటి ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయా? అవును. అయితే మీరంతా ఏం చేస్తున్నారు? ఫిట్స్ దాని పుట్టు పూర్వోత్తరాల గురించి ఆలోచిస్తున్నాం. మధ్య లేకపోతే సరే ముందు అమ్మాయి గొడవ చూడండి. కాలు చేతులు మధుర చేయండి అయ్యా. చాలా అనుకుంటారు ఒకటి కాదు. ఏ విషయం చెప్పండి? అది కాదండి నాకు ఇవ్వవలసిన బ్యాలెన్స్. బ్యాలెన్స్ గేలం సమయం అంటే జీతం వచ్చేసి నిలువులోకి పోయి తీసి పాటి పెట్టేసి దాని మీద కాటే చూస్తున్నామ్మాయి. అమ్మయ్యా ఇంకేం పర్లేదండి. ధనార్థాన్ ఇంకేం భయం లేదు. చూడండి రావణాథం గారు ఇటువంటి ఫిట్స్ వచ్చినప్పుడు బయట మీటింగ్లు పెట్టడం కాదండి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. గుర్తుంచుకోండి. చెప్తాం. తమ సలహాను పుస్తకంలో రాసి జాగ్రత్త పెట్టుకుంటానండి. తమరు వెళితే ఆయన ఉంటాను. కాటేజీ ఉంది, నేను వెళ్ళడానికి ఆఫీస్ ఉంది. డ్రై చేయండి. వెళ్ళం పడిపోతే సఫరీలు చేయడానికి మనం కావాలా? అది కళ్ళు తెరిస్తే మనం బయటికి పోవాలా? వేదవాను మనం ఈడును. ఇంత చిన్న వయసులో అమ్మాయికి ఫిట్స్ ఏమిటో? ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగకపోతే మరి ఫిట్లే ముసలిముడు పడిచిపోయావును. ఏమో లక్ష్మి, ఓ చిన్న ప్రశ్న. సతీ సావిత్రికి సతీ అనసూయకి తేడా ఏమిటి? ఏమో నాకు తెలీదు, మీరే చెప్పండి. తేడా ఏం లేదు. పెద్ద తేడా ఏం లేదు. పాతివ్రత్యంలో ఇద్దరు గొప్పవాళ్లే. ఒక ఆమె భర్త ప్రాణాల కోసం యముడితోనే దెబ్బలాడి గెలిచేసుకుంది. వింటున్నావా? వింటున్నాను. సరే మనం ఊరి పెడుతున్నాం. అబ్బే పతివ్రతల కథలు భర్తలు చెప్పేటప్పుడు అడ్డు ప్రశ్నలు వేయకుండా శ్రద్ధగా వినాలి భార్యలు శాస్త్ర ప్రకారం. రామనాథం గారు ఏమిటండి ఇతను జలగలే పట్టుకుని ఒక్క పెళ్లి చేసుకోండి ఒక్క పెళ్లి చేసుకోండి నా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఒక్క పెళ్లి కట్టండి నేను చేసుకోమంటా డొకల పెళ్లి ఏమైనా చేసుకోమన్నానా? అనండి అనేయండి. పాపం ఉత్తర పడుతున్నాడు. అదేమిటండి, నేను ఇప్పటికే రెండు పెళ్లి చేసుకున్నాను. ఒక ఆవిడ నన్ను విడిచిపెట్టేసింది, నేను ఇంకొక ఆవిడ విడిచిపెట్టేశాను. కనీసం వాళ్ళు ఇతర డ్రెస్సులు ఇవ్వండి, లాక్ వచ్చి మళ్ళీ ద్వితీయ వాహనం చేసేస్తాను. నీ కనీసం గొడవే కానీ ఆయన కష్టం గమనించలేమయ్యా. ఏమిటమ్మా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అడిగింది ఇవ్వాలి. నువ్వేమిస్తావో నాకు తెలుసు రాజా. నువ్వేమిస్తావో నాకు తెలుసులే. తెలిసినా నేను ఇస్తేదా? నువ్వు ఇవ్వకపోతే ఏమోయ్ లక్ష్మి రావోయ్. ఇలా రావోయ్ వస్తున్నారండి.
లక్ష్మి మరి తొందరగా తెమలవా ఆ కొండ మీదకెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకొచ్చేద్దాం మీరు వెళ్ళండి నేను రాను అపరాధం అపరాధం అలా అనకూడదు అయ్యయ్యో రామాయణం విన్నావా అడవులకు సైతం కిమ్మనకంటే భర్త కూడా వెళ్ళిపోయింది సీతమ్మవారు ఆరదంటే అలా ఉండాలి రా తొందరగా నడుబరి
ఏకాంతం భంగం కలిగించాను పరవాలేదు అంటే ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చున్నారే ఇలాంటి వయసులో ఒంటరితనం ఒంటికంత మంచిది కాదు అని మా మామయ్య చెప్పేవాడు బైది బై రాత్రి మీరు చాలా బాగా పాడారు తీయగా ఉండేవి ఏవైనా సరే నాకు త్వరగా నచ్చేస్తాయి అవును ఏమిటి ఆలోచిస్తున్నారు అడవిని కాచిన వెన్నెల గురించి ఏదైనా కథ అవును ముగింపు తెలియని కథ నాకు చెప్పండి ముగింపు నేను చెప్తాను సుఖాంతం చేస్తాను ఎవరు చూడకుండా ఉంటే చూడకపోవడమేమిటండి కాటేజీ నెంబర్ 12 ఆలు మొగలు చిరక కొడుకులే ఉన్నారు వీళ్ళిద్దరూ ఆలు మొగలు కాదండి ఈ అమ్మాయి పేరు జయ వీరి కూతురు ఆ కుర్రాడి అమ్మాయిని లేవ తీసుకొచ్చాడు కూతురు విషయంగా రిపోర్ట్ ఇస్తే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం అరే వీడేలా కొంపలు ముంచే రకం అనుకోలేదే నిజంగా అమ్మాయి భర్తనే నమ్మాను అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే సమయానికి ఘోరం జరిగింది బాబు ఎందుకంటే అలా బాధపడతారు నేను ఉన్నానే కట్టండి అన్నిట్లు దాటుకుంటాను తంటపడ సంబంధం ఏం చేసామంటారా మిస్టర్ బస్వేశ్వర్ ముందు కేసు విషయం తేలినవయ్యా తర్వాత నీ సంబంధాలు రాజా చూడండి రాజా ఎంత పని చేశావమ్మా మా పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయి ఈ పని ఎందుకు చేసావమ్మా నీ తల్లి నేను తిగులుతో ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా అసలు నన్ను అడిగితే తప్పు ఈ అమ్మాయిది కాదండి వయస్సుది అయితే మటుకు
పెళ్లికార ఆడపిల్లని బలవంతంగా బయటికి రాకొస్తాడా? అటువంటి వాడిని అంత మనసు పంపించారండి. ఏమ్మా ఆ అబ్బాయి రాజా ఎక్కడ? గంటలో వెళ్ళొస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఇంకెందుకు వస్తాడండి? పోలీసులు వస్తున్నారని పసిగట్టి జెండా ఎత్తేసుంటాడు. లక్ష్మి లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా? మీరు కల్పనిస్తే కదండి, కాటిపీలో పెట్టి దాచి బాబు అరగంట కట్ట వరకు కాసేజీలోనే ఉంది. ఇప్పుడు మనిషి లేదు, బట్టలు లేవు, పెట్టి లేదు. రాజా గారితో సందేహం లేదు, వాడే గబ్బలా తన్నీపై ఉంటాడు. ఏమిటయ్యా మీరు అనేది? చూడండి, పిచ్చికి వైద్యం చేసుకోవడానికి వెళ్ళిందేమో. చాలేవయ్యా ఇన్స్పెక్టర్ గారు, నాకు చాలా ఆందోళనగా ఉంది. నా భార్య విషయం తమరు తెలుసుకోవాలి. మీరేమీ ఆదృత పడకండి, స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. వీలైతే ఆవిడ గారు ఫోటో కూడా మాకు ఇవ్వండి, ఎంక్వైరీ చేసి చెప్తాం. అలా చేస్తామండి. మీరు బాధపడకండి, మీరు ఉమ్మండి, మళ్ళీ పెళ్లి చేయిస్తాను. నిన్ను ముందు ఉప్పు పాత్ర వేసేయాలి. నాకు పెళ్లి వద్దు మొర్రు అంటే బందర్ లడ్డు బాగుంటుందని బలవంతాన కట్టబెట్టావు. ఇప్పుడు చూడు, నెల తిరగకుండానే ఆ బందర్ లడ్డు నే పండు కాకో తన్ను పోయింది. ఏమిటయ్యా ఈ కర్మ? కర్మ 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 కర్మ. అనాథన్ మొత్తానికి పంజరంలోని రామచిలుక రేతిగా ఆకాశంలోకి ఎగిరొచ్చింది. అందుకు సాయపడ్డ గౌరవంకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది చిలక. వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండవలసింది కృతజ్ఞత కాదు వలం అని మా మామయ్య చెప్పేవాడు. అలా తీయటి వాళ్ళ కేక్ ఎలుపు తప్పదు అని మా అత్తే చెప్పేది. అవును, ఆ ముసలాయిన నీళ్ళలో ఉన్నంత కాలం మూగదానిలా ఉండేదానివి. మరి ఇప్పుడు రాగం పలకాలంటే వేణు సృష్టి చేసే రసికుడు ఉండాలిగా. ఉంటాను నీలో రాగాన్ని అనురాగాన్ని పలికించడానికి. నేనెప్పుడు ఉంటాను మేనకా. అదేంటి నన్ను మేనకా అంటున్నా? ధనాధన్ నీ అందానికి అర్థం ఆ పేర్లోనే ఉంది. అదే నీకు సరైన పేరు. అంటే ఆ అమ్మాయి కూడా ఊరోసం నిజే పెట్టావు పేరు? ఇప్పుడు అమ్మాయి కూడా ఎందుకులే. చూడు, వాడిపోయిన పువ్వు గురించి వదిలేసిన ఆడదాని గురించి మర్చిపోవాలని మామయ్య చెప్పాడు. తగిన దెబ్బని కలిసిన మగవాణ్ణి గుర్తుంచుకుని తీరాలని మా అత్తే చెప్పింది. సరే ఇప్పుడు మనం ఎక్కడికి? ఆనంద పంచుకి. ఎందుకను? అనురాగపు లోతులు చూసేందుకు. ఇది మనకు స్వాధీనమైంది. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఎవరికి తెలియదు. ఇదే మన శృంగార సామ్రాజ్యం. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ అందంలాగా పెళ్తులు కూడా విపరీతంగా వస్తుంది. నా కోరికలా.
నీకోసం నీకోసం మేనక మేనక నా మేనక మేనక లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి 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 విషయాన్ని హఠాత్తుగా నిరాశపరిచాను. సారీ. వాట్స్ దేర్? ఇవాళతో మన బంధం ముగిసిపోదుగా. ఎన్నో తీయటి రాత్రుల్లో విన్నెల క్షణాలు ముందు ముందు ఉన్నాయిగా. స్వీటీ, గుడ్ నైట్. గుడ్ నైట్. నేర్చం తగ్గిందా? పర్వాలేదు, రాత్రి నేను చాలా వరీ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఫోటో వాళ్ళ వాళ్ళిద్దరూ నా పాలిటి దేవతలు. చిన్నప్పుడే కన్న వాళ్ళు పోగొట్టుకున్న నాకు ప్రేమానురాగాలు పంచి ఇచ్చిన వాళ్ళు. అంటే అతను మా అన్నయ్య రావు, మా వదిన పార్వతి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లోకానికి తెలియని ఏ చీకట్లోనూ కలిసిపోయారు. ఎవరికి అర్థం కాని ఏ శూన్యంలోనూ కరిగిపోయారు. ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? అవును రాజా, అది ఒక అర్థం కాని సమస్య, జవాబు లేని ప్రశ్న. చాలా కాలం క్రితం మా అన్నయ్య పార్వతిని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా ఉండేవారు. మా వదిన నేను కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఒకసారి పట్నం నుంచి కొంతకాలం ఆనందంగా గడుపుతామని మా ఎస్టేట్ బంగ్లాకు వచ్చాం. లక్ష్మి ఊపు ఇంకా. అవును కదా, నీకు ఇయ్యాలంటే ఎందుకు సరదా? గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది కనుక సరదా. ఒక జీవిత సత్యం చెబుతుంది కనుక ఇష్టం. ఏదో సత్యం ఉయ్యాలాగే జీవితం కూడా ఒక్కొక్కసారి ఉన్నత స్థాయికి వెళుతుంది, మళ్ళీ కిందకి జారిపోతుంది. శాశ్వతంగా ఏ ఒక్క స్థానంలోనూ ఉండదు. అబ్బో, ఊగే ఉయ్యాల నుంచి గొప్ప వేదాంతులాగేవే. లక్ష్మి, ఇప్పుడు నీవంతు అరే తాళాలు గుర్తి ఎంత బాగుందో. ఇంత మంచి తాళాలు గుర్తితో ఎంత సొమ్ము దాచిపెట్టావు జమీందారునా? ఎంత సొమ్ము దాచిపెట్టినా దీంతో సహా మా చిట్టి మరదల పెళ్లికి ప్రెజెంట్. థ్యాంక్ యూ.
ప్లీజ్ లక్ష్మి, పిలవమంటుంటే నాకెందుకు మీ ఇద్దరి మధ్య నువ్వు అడుగు, నేను పోతున్నా. నువ్వేం చేయొద్దు, నా వెంటరా. ఏమిటి వదిన మరణాలు ఇద్దరు నా మీదకి దండెత్తొచ్చారు? మన్నిస్తే కోరడానికి కాదంటే ఆజ్ఞాపించడానికి వచ్చాం. ఏ విషయంలోనండి దేవి గారు? మీరు కూడా మాతో పాటు ఆడాలి. మీతో పాటు ఆడాలా? ఓపెన్ చేయండి. మీ ఇద్దరు కూడా చెరువు పుట్టం ముచ్చుకొని నా పక్కనే కూర్చోండి. రాన్నయ్య సరదా ఉయ్యాలు. ఉయ్యాలా? అమ్మో నా వల్ల కాదు, మీ వదిన చిన్న పాపాయి కనుక తీసుకెళ్ళి ఉయ్యాలి. నమ్మంటుంటే నాకు ఉయ్యాలంటే సచ్చే భయం. నా కళ్ళు తిరిగితే నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మర్యాదగా చెప్తే రాదన్నమాట. లక్ష్మి ఆ చేను పట్టుకో. చిన్న చిన్న లోపలే నెమ్మదిగా వారికి దారుణంగా అన్యాయం చేశారు. నా పాపానికి రిస్కూట్ లేదు, రిస్కూట్ లేదు. ఊరుకోవద్దా, ఊరుకోవద్దు. ఇంకా పరీక్షిస్తున్నారమ్మా. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదు, కాకపోతే దురదృష్టవశాత్తు వెన్నెముక బలంగా దెబ్బతింది. కనుక అతని ఇక ముందు సంసార జీవితానికి పనికిరాదు. ఎస్ డాక్టర్, యువర్ డయాగ్నోసిస్ ఇస్ కరెక్ట్. ఈజ్ అన్ఫిట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ ఎవర్. నాలుగు రోజుల్లో కాలేజీ తెరవబోతున్నారు. వెళ్తానంటావా? అదేమిటో నేను ఎలా అంటావు? నువ్వు వదిన రారు? లేదమ్మా,
నాకెందుకో ఇక్కడ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అన్నయ్య ఇక్కడే ఇలా ఒంటరిగా ఉంటే జరిగిందని గురించి తలుచుకుని మనస్పాడు చేసుకుంటే తప్ప ఇంకేముంటుంది చెప్పు పట్నంలో మనుషుల మధ్య తిరుగుతుంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది లేదమ్మా ఇక్కడే ప్రశాంతంగా ఉంది అందులోనే నాకు మనశ్శాంతి ఉంది ఆ పట్నవాసానికి ఆ హాజరికి దూరంగా ఉండాలనిపిస్తోంది అందుకే మీ వదిన నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం అవును లక్ష్మి బాగా ఆలోచించి నేను మీ అన్నయ్య మీదే అనుకొచ్చాం వదిన కాలేజీకి వెళ్ళి బాగా చదువుకు ఆ తర్వాత పట్నం వెళ్ళి నేను కాలేజీలో చేరిపోయాను ప్రతి వారం మా అన్న వదిన నుంచి వచ్చే ఉత్తరాలు హఠాత్తుగా ఆగిపోయాయి అక్కడ అలా ఉన్నారో ఏమయ్యారో అంత చిక్కను నేను మళ్ళీ ఊరెళ్ళాను వాళ్ళు ఏమయ్యారో ఎంత వెతికినా కనిపించలేదు చివరకు పోలీసులు కూడా వారి జాడ తెలియలేదు దేవతలు వంటి వాళ్ళు నా నుంచి ఎలా దూరం అయ్యారో ఎక్కడికి పోయారో లక్ష్మి లక్ష్మి బాధపడకు చూడు జరిగిపోయిన దాని గురించి తలుచుకు బాధపడటం అనవసరం ఊరుకో నా మాట విని లక్ష్మి ఊరుకో రాజా నాతో ఆనందం పంచుకోవాలని నీకు నా దుఃఖం ఆవేదన వినిపించి నీకు అశాంతి కలిగించాను నన్ను క్షమించు నన్ను క్షమించు ఏం కావాలమ్మా మీకు స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చారా తేలేదు మర్చిపోయాను సారీ మేడం ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మం నమస్కారం అమ్మగారు ఏం కావాలి నిద్ర మాత్రలు ప్రిస్క్రిప్షన్ తేవడం మర్చిపోయాను పర్వాలేదమ్మా తీసుకెళ్ళండి ప్రిస్క్రిప్షన్ తర్వాత వేరేమతో పంపిద్దరు కానీ థ్యాంక్స్ అదేమిటి సార్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏం పర్వాలేదు ఆవిడెవరనుకున్నావు ఎస్టేట్ జమీందార్ మాధవరావు గారి భార్య పాపం ఒక రకంగా దురదృష్టవంతురాలు ఎందుకు సార్ ఎందుకే ఉంది ఆమె భర్త ఉయ్యాల మీద నుంచి పడి వెన్నెముకు ఎరగొట్టుకున్నాడు దాంతో సంసారం చేసే యోగ్యత పోయింది మంచి వయసులో ఉన్న ఆవిడికి చివరికి నిద్ర మాత్రమే శరణ్యమయ్యాయి ఆడదానికి అంతకంటే దురదృష్టి అవుతుంది డబ్బు తీసుకుని నువ్వు నా బంధు అని మా అయ్యగారికి చెప్పాలి అంతే కదా అది కాదు నేను బిఏ పాస్ అయ్యాను అండదండలు లేనివాణ్ణి నువ్వు కొంచెం దయ చూపిస్తే బాబు
చేత్తో పట్టుకొని ఊపే చెట్టుగాలి డబ్బుతో పుట్టే దయా ఒకటే బాబు నువ్వు ఎవరి బిడ్డవైనా నామాడివేనని చెప్పి మా అయ్యగారి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను అందుకే ఈ డబ్బు అక్కర్లేదు నీ మేలి జన్మలో మర్చిపోలేను వాడు మా బంధువులు కుర్రాడు ఉద్యోగం కోసం వచ్చి నా కొంపలో ఉన్నాడు తెలియక ఉయ్యాలు ఎక్కుంటాడు కేకలేసి వస్తానండి అమ్మగారు అక్కర్లేదు పెద్ద తప్పేం చేశాడు సరే నువ్వు వెళ్ళి పని చూసుకో అదేమిటే కొత్తగా ఆ పైపు రోడుకున్నా ఏం లేదు అమ్మగారు ఏం లేదు పార్వతి కాఫీ అందించేటప్పుడు రాజమ్మ అలా ఎందుకు వణికిందో తెలుసా ఏదో తప్పు చేసి ఉంటుంది కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలేరు రాజమ్మ చాలా నమ్మకమైందండి తప్పు చేస్తుందంటారా అవసరం మంచి వాళ్ళతో సైతం తప్పులు చేయిస్తుంది అయితే పిలిచి నాలుగు చీవాట్లు పెట్టి నిజం చెప్పించమంటారా రాజమ్మ అక్కర్లేదు వాళ్ళు చేసిన తప్పు మనకు తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైతే చాలు ప్రతి క్షణం మనసులో చిత్రహింసను అనుభవిస్తారు అదే పెద్ద శిక్ష కాఫీ తీసుకో నమః శివాయ వందే శివం శంకరం వందే పన్నగభూషణం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదాం వందే పశునాం మతిం నమస్తే 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 నమో నమో Yeah.
దండాలి బాబు గారు. ఆ ఏంటి వర్మా ఏంటి ఇలా వచ్చావ్? తమర్ని చిన్న సాయం అడగాలని. దాని సందేహం ఎందుకు అడుగు? ఇతరు మా బంధువుల కుర్రాడు, పేరు రాజా అండి. నమస్తే బాబు గారు. బిఏ దాకా చదువుకున్నాడు. వెరీ గుడ్. ఏదైనా పని తమను దయచేసి ఇప్పిస్తే. మీ వాడంటున్నావు, ఇవ్వక తప్పకుండా ఎక్కడొక్కడ ప్రయత్నం చేద్దాం, అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు మన చిత్తం బాబు. అలాగే బాబు గారు. సార్ టెలిగ్రామ్ వేరన్నా. ఏమండి ఎవరి దగ్గర నుంచి? మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి కాస్త సీరియస్ అయ్యింది, నిన్ను వెంటనే బయలుదేరామన్నా. వీరన్నా అమ్మగారికి తోడుగా నువ్వు కూడా ఊరు బయలుదేరు. అలాగే బాబు. అతను మధ్యాహ్నం నుంచి చలి జ్వరం ముంచి వచ్చినమ్మా, అందుకే తప్పనిసరి నన్ను పంపాడు. ఇవేనా మా మన సామాన్లు? అవును డ్రైవర్, నువ్వు కార్ తీసుకెళ్ళి. అలాగే రండి అమ్మా. టికెట్లు కొన్నావా? ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా అందుకని. ఏదో ఒకటి పట్టా. అలాగేనమ్మా. సర్దుకోండి రాజు. ఎంతసేపు అలా నిలబడ్డాం, వచ్చి కూర్చో. పర్వాలేదు అమ్మగారు, మళ్ళీ సీటు దొరకదు రా. బయలుదేరి వచ్చేసావా? అవునమ్మా, ఎంతో ఆదుర్దాపడి వెంటనే బయలుదేరి వచ్చాను. నేను చెప్పలేదటే, అమ్మాయి ఆదుర్దా పడుతుంది, టెలిగ్రామ్ ఇవ్వద్దన్నా విన్నావు కాదు. అది సరే గాని ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీ ఒంట్లో? అలసిపోయిన వయసుకి ఇది ఎలా ఉండడం ఏమిటమ్మా, కాకపోతే ఇప్పట్లో ఏమీ అయిపోదని హామీ ఇచ్చాడు డాక్టర్. సరే గాని నువ్వెలా ఉన్నావు తల్లి? నాకేం తక్కువ నాన్న,
హాయిగా ఉన్నాను ఆ రాజయ్య అమ్మా ఆ సామాన్ లోపల పెట్టి ఈ అబ్బాయికి నీ గది పక్క గది చూపించు అలాగేనమ్మా రాత్రులు అమ్మాయి వేసుకుంటుంది ఇవి నిద్ర మాత్రలు పార్వతి రోజు ఇవి ఎందుకు వేసుకుంటుంది ఈ వయసులో ఈ అలవాటు మానసికంగా శారీరకంగా మనిషికి చాలా ప్రమాదం చేస్తుంది సరే అమ్మాయి అడిగితే ఒంటికి మంచిది కాదని నేనే పారేశాను చెప్పు అలాగేనండి Oh!
అదేమిటే మొహాలా ఉంది, కళ్ళెర్రబడ్డాయి, రాత్రి నిద్ర పట్టలేదా? అదే అదేం లేదమ్మా. ఆ దిక్కుమాల నిద్ర మాత్రం అలవాటు మంచిది కాదు తల్లి. వాటి వల్ల ఆరోగ్యం చెడుతుంది. రెండు రోజులు నిద్ర పట్టకపోయినా తర్వాత అదే అలవాటు అవుతుంది. రామ్మా రా, స్నానం చేద్దు గనరా. రా Oh, my God.
కంగారు పడి అనవసరంగా టెలిగ్రామ్ ఇచ్చారు అంతే. కాఫీ అందించేటప్పుడు రాజమ్మలా ఎందుకు కొడుకుందో తెలుసా? ఏదో తప్పు చేసి ఉంటుంది. కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలేదు. చూడు పార్వతి. రాజమ్మా,
నుంచి పంచల జరి ఇంత ద్రోహం చేస్తావా? దేవుడు లాంటి ఆ మహానుభావుడికి ఇంత అన్యాయం చేస్తావా? రాజా, అవిటి వాడై కుమిలిపోతున్న ఆయనకి ద్రోహం తలపెట్టకు. ఇది తెలిస్తే ఆయన నిలదొక్కోలేరు. నా మాట విను. సమయం మించిపోకముందే తక్షణం వెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అప్తా తోటమాలివి ఎక్కడుండాలో అక్కడ ఉండక అనవసరంగా పెద్ద విషయాల్లో జోక్యం కలిగించుకుంటావా? చూడు, పార్వతికి ఇప్పుడు నేనెంత చెబితే అంత. నే తలుచుకుంటే నీ ఉద్యోగం ధనాధాన్. ఈసారైనా నన్ను కడదేరుస్తుందేమోనని పార్వతి. ఏమిటండి, ఏమిటా మాటలు? అవును పార్వతి, చీకటి బ్రతుకులు బ్రతికే కంటే చావటం మంచిది కదూ. అదేమిటండి, అదేమిటి ఎలా అంటారు? అవును పార్వతి, జీవితంలో వెలుగును పోగొట్టుకున్న వాణ్ణి. నా బ్రతుకు చీకటి బ్రతికేగా, అది చేదరింపు బ్రతు కాకముందే వస్తే మంచిది కదూ. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? నా మీద అనుమానం కలగలేదు కదా? దైవం లాంటి వారికి క్షోభ కల్పించి ఇంకా నా పాప బ్రతుకు కొనసాగించకూడదు. ఇవాళ వెళ్ళి రాజాకి నేనిక ముందు తన కలవనని, నన్ను మర్చిపోమ్మని చెప్పేస్తాను. రావాల్సింది భార్య కదా, భర్త వచ్చాడేమిటా అని ఆశ్చర్యపడుతున్నావా? ఏంటి మీరనేది? పరాయి సొమ్ము దొంగిలించే మనిషిని ఏమంటారు? నేరస్తుడు అంటారు. అవునా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ నేరస్తుడికి శిక్ష ఉంటుంది, ఉండాలి. వెన్నుపోటు తిన్న మనిషిలో ఈ బలం ఎక్కడదా అని ఆశ్చర్యపోతున్నావా? మనిషిలో ఉన్న నీతికి నిజాయితీకి ఉన్న బలం రాయిది. రాజా, నేను నిన్ను కొట్టింది నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి మాత్రమే. నిజానికి నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపటమే న్యాయం. కానీ నువ్వు చేసిన తప్పులో నా భార్య కూడా భాగం ఉంది కనుక నిన్ను వదిలేస్తున్నాను. శాశ్వతంగా మీ ఇద్దరు ఎక్కడికైనా పారిపోండి. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట, నువ్వు చేసిన మోసం, ద్రోహం, అన్యాయం అన్నీ పార్వతి కోసం, అవునా? కనుక నీ ముందు జీవితం పార్వతి కోసం అంకితం కావాలి. ఆమె కోసమే నువ్వు బ్రతకాలి. అలా కాకుండా ఆమెకు అన్యాయం, అపకారం తలపెట్టావు. నువ్వెక్కడున్నా సరే నీ అంతు తెలుసు. కట్టుకున్న వాడిని మోసం చేసే ఆడది కట్టుబాట్ల మెట్ల మించి దారిపోయినట్లే. కానీ మన విషయంలో
జరిగిన దానికి మూల కారణం నేనే. లతకు ఏ చెట్టునో పెనవేసుకుని ఎదిగే లక్షణం ఉంటుంది. అది ఎదిగాక చెట్టు నుంచి వేరు చేయాలంటే ఎవరి తలవో కాదనుకున్నాను. కానీ చెట్టులో ప్రాణం పోయినా లత తలనే అంటిపెట్టుకోవాలనుకోవటం తప్పు. అదే నేను చేసిన తప్పు కూడా. కాకపోతే నాదైన పూలదండను మరొకరు వాసన చూసి నలిపిస్తుంటే తెలిసి కళ వంచుకుని బ్రతకలేను. అది మనిషిగా నా బలహీనత. అందుకే ఆ దండని అతనికే వదిలే తలుచుకున్నాను. కానీ ఒక్క మాట, ఎగిరే పక్షిని చూస్తే వేటకాడికి లోకు. మీ ఇద్దరు జీవితాల్లో ఆ లోకు ఏర్పడకూడదు. అదే అతను హెచ్చరించింది. నిన్ను హెచ్చరించేది కూడా అదే. నీకెంత డబ్బు కావాలో వచ్చి తీసుకువెళ్ళు. నువ్వు సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నాగరాజు మీద పడ్డ మొదటి దెబ్బతో నేను ఈ కాఫీకి ముగింపు తెచ్చుకున్నావు. నువ్వు బతకడం నీకే ఉపయోగం లేదు. నువ్వు తాగడం మాత్రం చాలా అవసరం. ఆరో దండంతో పాటే నీ లక్షల ఆస్తి కూడా శాశ్వతంగా నా సొంతం అవుతాయరా. పార్వతి, ఎందుకు బాధపడతావు? మన మధ్య గల ఆటంకం తప్పినందుకు ఆనందించాలి. అందుకే నేను అతను చంపాను. లేదు, ఆయన నిన్ను చంపలేదు. నువ్వు చంపలేదు, నేనే చంపాను. నేనే చంపాను. పరువు కోసం, ఆత్మగౌరవం కోసం బ్రతికే ఆ మహానుభావుడి నేనే చెప్పాను. అంతకురాన్ని పార్వతి, ఏంటి అనేది చేసింది నేను, అది కూడా మన కోసం. అందుకే చెప్తున్నాను, దైవం లాంటి ఆయనకు ద్రోహం చేసి మానసికంగా నేను చంపాను. ప్రాణం తీసి నువ్వు చంపావు. మనకి శిక్ష కావాలి కనుక నిజం బయట పెడతాను. ఆగు, మన ప్రేమ గుర్తు తెచ్చుకో. ముందున్న తీయటి ప్రతి గురించి ఆలోచించు. కాదు, మనది ప్రేమ కాదు, విషం కక్కే కాము. కళ్ళు మూసుకుపోయి నేను చేసిన పాపానికి రూపు అది అంతం అవ్వాలి. చెడిపోయిన ఆడదానికి శిక్ష కావాలి. ఈ పాపంతో బ్రతకడం కంటే పశ్చాత్తాపంతో సావడమే మంచిది. పోలీసుకు ఫోన్ చేస్తాను. Yeah.
సరిగా ఇప్పుడు లక్ష్మితో ఈ పరిచయం ఏ ప్రమాదానికి దారితీయదు కదా అసలు లక్ష్మి అసలు లక్ష్మి అసలు లక్ష్మి దాచిపెట్టినా దీంతో సహా అంతా మా చిట్టి మరుగుడు పెళ్లి ప్రజెంట్ లక్ష్మి ఇంకా నిద్రపోలేదా లేదు నిద్ర పట్ల రాజా ఈ తాళాలు గుత్త ఎవరిది తాళాలు గుత్త ఏంటింది అసలు ఎక్కడ దొరికింది ఆ సోఫా కింద దొరికింది సోఫా కింద ఆశ్చర్యంగా ఉంది ఏది లైవ్ లక్ష్మి దగ్గర నుంచి మనకి ఎలాంటి సమాచారం అందలేదు ఆమె అనుకున్న ప్రకారం అలా జరిగితే అతనితో ఆమె ఎక్కడుంది ఎలా ఉంది మనం అనుమానించిన ప్రకారం వాళ్ళు కనిపించకపోవడానికి కారణం ఆ రాజా అయితే మాత్రం అతను చాలా డేంజరస్ సార్ లక్ష్మి చాలా ధైర్యవంతురాలు సమర్థవంతంగానే ప్రవర్తిస్తుంది ఆమె నుంచి మనకి ఏ క్షణంలోనైనా ఫోన్ రావచ్చు Yes, Inspector Gopalo speaking. Election matter, no. Oh. Atano, my estate sami pono na bangla tisko chado. Good. Ikar maawatnik samanin chano ko mukhya mukhya kurtu dorkinde. Adi ya ame thali chowlo kuti. All right. Ad juice ne pati mukhya na ando na spashtam mana kartha mein de. Ni kem pramadan le tu kada? Le dende. Adi klami ya ganmano kala kohda jar thi ne protestan. Aasu ne pramali ne phone chasano. Konitsa. Thank you.
ఇక్కడున్నావని నీ చేతిలోనే ఏమి ఉందని పోలీసులకు తెలుసు. ఈమెకేం జరిగినా నువ్వే నేరస్తుడు అవుతావు. బేడీలు వేస్తా. ప్రపంచానికి తెలియకుండా ప్రాణాలు తీయాలంటే లక్ష మార్గాలు ఉన్నాయి. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. చాలా ఆమె తెలుసుకునే ప్రయత్నంలో అతను కూడా ఆమె గురించి తెలుసుకోవచ్చు. అవును సార్. కనుక ఆమె చెప్పిన భవనం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ గా ఉంచాలి. ప్రశాంత్ నాగుబామని నేను ఊహించలేకపోయాను. చీకట్లో పార్వతమ్మ గారు బయలుదేరారు. వెనక అయ్యగారు వెళ్లారు. ఏదో అకాహిత్యం జరగబోతుందని నేను గుండెల చేత్తో పట్టుకుని ఉండిపోయాను. అయితే బంగ్లాకి వెళ్లిన అమ్మగారు గాని అయ్యగారు గాని వెనక్కి తిరిగి రాలేదు. ఏమయ్యారోనని ఉదయ బంగ్లాకి పరిగెత్తుకెళ్లాను. అక్కడ ఎవరి జాడా కనిపించలేదు అమ్మగారు. ఆ నాగుబామ గారు ఆనవాళ్ళు ఏంటి? వాడి ముంజద్దికి ఒక గొలుసు ఉంటుంది, దానికి ఒక బెళ్ళ ఉంటుంది. వాడెప్పుడు ఇలా ఇలా అనుకునేవాడు అమ్మగారు. ఆ తర్వాత అనుకోని విధంగా నిన్న నాడు బస్ స్టాండ్ లో చూశాను.
వెంటనే పోలీస్ ఆఫీసర్ గోపాలరావు గారిని కలిశాను. ఇది సార్, వేరని చెప్పిన గుర్తున్న వాడిని నేను చూశాను. మా అన్న వదిలి కనపడకుండా చేసిన వాడు వాడే కావచ్చమ్మా, కానీ బలమైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం అతను ఏం చేయలేం. అందుకని నేరస్తుని వదిలేస్తారా? కాదు, ముందుగా అతనే నేరస్తుని రుజువు చేయాలిగా. నేను రుజువు చేస్తాను సార్, అందుకు నాకు మీ సహాయం కావాలి. షూర్, తప్పకుండా. పైన నేను ముసలిమొగుడు పడిచి పెళ్ళాంగా నాటుకుమాడావు, అనుక్షణం నిన్ను అనుసరించావు. నువ్వు నా వల్ల పడ్డావు, నిజం నాకు అర్థమైంది. నిజమే, వాళ్ళిద్దరినే హత్య చేసింది నేనే. ఈ రహస్యం తెలిసిన నీ నోరు కూడా శాశ్వతంగా మూసేస్తాను. వాళ్ళిద్దరితో పాటు నిన్ను ఇక్కడే సమాధి చేస్తాను. ఎవరొచ్చి రక్షిస్తారో చూస్తాం. వాళ్ళంతా దూరం వెళ్ళే అవకాశం లేదు, దగ్గరలోనే ఎక్కడో ఉండుంటారు. నువ్వు వెంటనే ఫోన్ చేసి ఎక్స్ట్రా ఫోర్సెస్ పిలిపించు. ఎస్ సార్. లక్ష్మికి ఏ అపాయం జరగకూడదు. ఐ మస్ట్ సేవ్ లక్ష్మి.
రక్షించండి ఈ నాగరాజ్ చేయవలసిన పని కోడి నాగు పూర్తి చేస్తున్నారన్నమాట వెరీ గుడ్ చూడు చావబోయే ఆఖరి క్షణంలో అయినా ఒక్క నిజం తెలుసుకో లోకంలో ఆడది పుట్టింది మగవాడి కోసం అందులోనూ నాలా అందుకోగలిగిన మొనగాడికి అనుభవించే అధికారం హక్కు ఉంటాయి కాదని పోదాం అనుకునే ఆడవాళ్ల కథలు నీలాగా మీ ఉదయంలాగా అంతమవుతాయి చూడు నాలాంటి వాడికి రంభ రంభ కాకపోతే ఊర్వశి ఊర్వశి కాకపోతే మేనక ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు యాండి నీ పరిస్థితి మరేం పర్వాలేదు వాడిని మోసం చేయాలని పావు ఖర్చునట్టు అబద్ధం ఆడానంతే మీరు మీ వెంట పరిగెడుతున్న వాడిని చూసి ఎంతో కాలంగా నాలో రగులుతున్న పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చాను సరే అయితే పదండి ఇద్దరం కలిసి వాళ్ళ ఆట కట్టిద్దాం థ్యాంక్ యూ రండి చేతిలో ఆడే ఆట బొమ్మ అనుకున్నావా ఆడది నీ చేతిలో నలిగిపోవలసిన పువ్వు అనుకున్నావా ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని పాపిష్టివాడా ప్రతి ఆడది పుట్టింది నీకోసం అనుకుంటున్నావా నీలాగా ఆడదాన్ని రంభ ఊర్వశి మేనక అనుకుని అందుకోవాలనే ప్రతి మగవాడి కథ ఏమవుతుందో తెలుసా ఆడది ఆదిశక్తి అంతం చూస్తుంది My girls, I compliment your courage. Lakshmi, నువ్వు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మా డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నువ్వు మహిళా లోకమే గర్వించదగ్గ ఆదర్శమూర్తివి. నీలాంటి వాళ్ళు నూటికొకళ్ళుంటే ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో కోరాలని నేరాలని అవలీలగా అరికట్టవచ్చు. కంగ్రాచ్యులేషన్. సృష్టికి మూలం కామం అయినా ప్రతి మనిషికి ఉండాలి నియమం